హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజుల్లో డిప్రెషన్ యాంజైటీ ఫీలింగ్స్ ఇట్లాంటివి చాలా పెరిగిపోయాయి ఇవేవి కాకుండా అసలు సంవత్సరం లేదా ఒక నెల ఒక వారం కనీసం ఒక్క రోజైనా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ముందుగా మంచి ఆలోచనలు రావాలి అలా రావాలి అంటే మంచి మాటలు వినాలి మన చుట్టూ మనల్ని సపోర్ట్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి వాళ్ళు మన వాళ్ళైతే ఇంకా బాగా అనిపిస్తుంది అసలు మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా సిచ్యువేషన్స్ ఎట్లాంటివైనా వాటిని దాటి ధైర్యంగా సక్సెస్ ని చూడాలి ఇదంతా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది చాలా తక్కువ మంది ఈ విజయాన్ని చూస్తారు అయితే మనందరిని మోటివేట్ చేసే వాళ్ళు చాలా అవసరం ముఖ్యంగా లైఫ్ కోచ్ అనే వాళ్ళు చాలా అవసరం పర్టికులర్గా ఈ రోజుల్లో సో అలాంటి ఒక టాప్ అండ్ అవర్ ఫేవరెట్ లైఫ్ కోచ్ అండ్ మనందరి ఫేవరెట్ ఎనర్జీ బూస్టర్ ఎంఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి సార్ తో మాట్లాడదాం హౌ ఆర్ యు సర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అమేజింగ్ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ థాంక్యూ సర్ అప్ కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి ఉన్నాయి 3 ఈవెంట్స్ అండి 3 టికెటింగ్ ఈవెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఈ మార్చ్ లో మార్చ్ 17 సండే ఎమోషనల్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది మన మైండ్ని మనం ఎలా మేనేజ్ చేయాలి మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి సెల్ఫ్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి అని నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మ్యాస్టరీ వర్చువల్ గా ఉంటుంది తర్వాత మేలో ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్ ఆంటర్ప్రూనర్స్ అండ్ లీడర్స్ రియల్ రియల్ ఎస్టేట్ లీడర్స్ వాళ్ళ కోసం బిజినెస్ గ్రోత్ సైకాలజీ అనే ఒక టూ డే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత జులైలో బి అన్షేకబుల్ అనే ఇంకొక టూ డేస్ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండే ప్రోగ్రామ్ ఉంది

ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ చాలా పవర్ఫుల్ అండి ఓకే అలవాటు అనేది దానికి ఉన్న పవర్ ఏంటంటే మనం ఎఫర్ట్ పెట్టకుండా ఆ పని చేంజ్ చేస్తుంది ఇప్పుడు పళ్ళు తోవుకోవటం ఉందండి దానికి పొద్దున్న లేచి ఏమైనా తపస్సు చేస్తారా మీరు ఎందుకు అలవాటు అయిపోయింది ఎవరు ఏదైనా సరే హ్యాబిట్గా మారితే అది మనల్ని ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆటో పైలట్ మోడ్లో అంటే ఫ్లైట్లో ఆటో పైలట్ మోడ్లో బట్టి పైలట్స్ రిలాక్స్ అవుతారు ఫ్లైట్ దానంతటా అంత వెళ్ళిపోతుంది ఏమన్నా టర్బులెన్స్లో వస్తే ఆ ఫ్లైట్ ఆ టెక్నాలజీ చూసుకుంటుంది మనం మన గోల్ అచీవ్ చేయటానికి గ్రో అవ్వటానికి మనం కూడా ఆటో పైలెట్లోకి వెళ్ళిపోతే మనం అసలు ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని ఉండదు అలా చెయ్యగలిగిన శక్తి హ్యాబిట్కు ఉందండి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా మీరు ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని గోల్ గురించి మర్చిపోండి అని ఆ కొటేషన్ అర్థం అంటే వన్స్ అది హ్యాబిట్ అయిపోతే ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ ఏ హ్యాబిట్స్ లేదా ఏ క్వాలిటీస్ ఉంటే మనం ఎదగచ్చు రైట్ ఆ క్వాలిటీస్ చెప్పటానికి ఏ ఏ క్వాలిటీస్ ఉంటే ఎదగొచ్చు అని చెప్పటానికి లేదా ఏ హ్యాబిట్స్ మనకు ఉపయోగపడతాయని చెప్పటానికి నేను ఒక ట్రూ స్టోరీ చెప్తా ఆ ఆ స్టోరీలో ఉన్న వ్యక్తికున్న క్వాలిటీస్ కానీ హ్యాబిట్స్ కానీ మనకుంటే మనం కూడా అంతే ఒక రేంజ్లో ఎదగచ్చు ఓకే రైట్ సో క్వాలిటీస్ కావాలి అంటే స్టోరీ వినక తప్పదు మీ దృష్టిలో ఏ క్వాలిటీస్ లేదా ఏ హ్యాబిట్స్ ఉంటే మనం ఎదగొచ్చు అది మీరు కామెంట్ చేయండి మీ దృష్టిలో రైట్ నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ప్రపంచ బిజినెస్ ఓనర్స్ లో ఆర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గా ఆవిడ ఎదిగింది టాప్ హండ్రెడ్ సక్సెస్ఫుల్ ఆంథ్రోప్రూనర్స్ లో తన పేరు యాడ్ చేశారు తను ఎంతగా ఎదిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికన్ ప్రెసిడెంట్ కూతురు టివాంకా ఇండియాకు వస్తే ఆమె గారిని స్పెషల్గా పిలిపించుకుంది మాట్లాడటాను మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్లో ఆమె ఆమె ఏం చేస్తారు ఆమె అంత ఎలా ఎదిగారు అనేది ఈ వీడియో అండి దాని ద్వారా మనకి మీరు అడిగిన కి ఆన్సర్ దొరుకుతుంది ఎందుకంటే ఆన్సర్ దొరకపోతే ఇవ్వగలుకోరు కాబట్టి అయితే ఆమె అంతగా ఎదగటానికి ఆమె ఏం చేసింది ఆమె ఏం చేసిందంటే ఒక ఏవియేషన్ కంపెనీని స్థాపించింది ఏవియేషన్ కంపెనీని స్థాపించింది ఏవియేషన్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీ పేరు ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ ఆమె ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి రైట్ డ్ ఫ్లైట్స్ రెంట్కి ఇస్తుంది హెలికాప్టర్స్ రెంట్కి ఇస్తుంది కార్గో ఫ్లైట్స్ రెంట్కి ఇస్తుంది కశాప్ దాంట్లో గొప్పే ఉంది డబ్బులు ఉన్నాయి ఫ్లైట్లు కొన్నది రెంట్కి ఇస్తుంది దాంట్లో పెద్ద గొప్పే ఉంది గొప్ప అంటే తన బ్యాక్గ్రౌండ్ అండి తను చిన్నప్పుడు ఒక విలేజ్ లో సౌత్ ఆఫ్రికాలో ఒక చిన్న విలేజ్ లో ఆమె పుట్టింది ఆమె పుట్టి వాళ్ళ ఇంటిపై నుంచి విమానాలు వెళ్తుంటే కింద నుంచి చూస్తూ ఆ విమానం నేను ఎక్కాలి అనుకునేది విమానాలంటే చచ్చేంత పిచ్చి పుట్టింది అమ్మాయికి చచ్చేంత ప్రేమ లవ్ ఎట్ అమ్మాయి అంటుంది నేను విమానాన్ని చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నేను ప్రేమలో పడ్డా సో విమానాలలో తిరగాలి అనే కోరిక అమ్మాయిలో మొదలైంది ఆ అమ్మాయి అంది విమానాల్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు విమానంలోనే తిరిగే ఉద్యోగం చేస్తే సరిపోతుందిగా సో ఫస్ట్ పైలట్ అవుదాం అనుకుంది కుదర్ల ఎయిర్ హోస్ట్రెస్ అవుదాం అనుకున్నది కుదర్ల ఎందుకు కుదరలేదంటే ఆమె సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫ్లైట్ కంపెనీస్ ఏరో కం ఐ మీన్ ఏవియేషన్ కంపెనీస్ అన్నిటికీ వెళ్ళి అప్లై చేసే అమ్మాయిని రిజెక్ట్ చేసేవాళ్ళు రిజెక్ట్ చేయటానికి కారణం బాడీ షేమింగ్ అండి ఆ బాడీ షేమింగ్ అని ఏం అంటే అమ్మాయిని నువ్వు పొట్టికున్నావు పనికిరావు అమ్మాయి చాలా నల్లగా ఉంటుంది అమ్మాయిని అన్నారు నువ్వు చాలా నల్లగా ఉంటావు నువ్వు ఎయిర్ హోస్టర్స్గా పనికిరావు ఆ అమ్మాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి ఏమి చూడాల అమ్మాయిని ఏమన్నారంటే నువ్వు పొట్టి నల్లగున్నావు నల్లగా ఉన్నావు చూడటానికి బాలే ఎయిర్ హోస్టర్స్గా గా పనికిరావు ఎన్నో కొన్ని వందల అప్లికేషన్స్ అమ్మాయి పంపించిందండి ఉన్న ప్రతి ఒక్క కంపెనీకి అప్లై చేసింది ఎవ్వరూ ఇవ్వాలి చాలా అట్టయి ఉంటాయి చాలా చాలా అయ్యి ఒక కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయ్యింది ఏం చేయలేక నైన్ టు ఫైవ్ జాబ్ కొన్ని రోజులు ఉద్యోగం చేసింది డబ్బులు వచ్చినాయి కానీ అమ్మాయికి డబ్బులు వచ్చినాయి కావాలనుకున్నవన్నీ కొనుక్కుంటుంది లైఫ్ స్టైల్ బాగుంది కానీ లైఫ్ బాలి ఎందుకు లైఫ్ బాగాలేదంటే తను అనుకున్నది తను చేయలేకపోయింది ఏమను ఏమనుకున్నది ఎయిర్లైన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఏవియేషన్లోకి వెళ్ళాలి కానీ ఎవరు ఆపర్చునిటీస్ ఇవ్వట్లా అవకాశాలు ఇవ్వట్లా ఓన్లీ వెరీ వెల్ సెడ్ రిజెక్టే చేస్తున్నారు ఆ ఓ రోజు కూర్చొని అనుకుంది ఒకటి నైన్ టు ఫైవ్ జాబ్ చేసి వచ్చిన దాంతో తృప్తిపడి ఉండటం లేదా కష్టమైనా సరే నా డ్రీమ్ని నేను చేస్ చేయటం మళ్ళీ మొదలుపెట్టింది కానీ మళ్ళీ సేమ్ రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేశారు ఒకరోజు అమ్మాయి కూర్చొని అనుకుంది నేను ఏ హోస్టర్స్కి ఎందుకు ట్రై చేయాలి నేనే ఎయిర్లైన్ ఇండస్ట్రీ పెడితే అదే అంత హర్ట్ అయిందన్న మనం హర్ట్ అయినప్పుడు ఇమోషనల్ గా స్టేబుల్ గా ఉండగలిగితే సక్సెస్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి సక్సెస్ అవ్వటానికి ఎదగటానికి కావాల్సిన మొట్టమొదటి హ్యాబిట్ మొట్టమొదటి క్వాలిటీ ఇమోషనల్ స్టెబిలిటీ సెకండ్ క్వాలిటీ సెల్ఫ్ కంట్రోల్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇంటర్నెట్ లో అయితే ఎస్ఈఓ అని ఒకటి చేస్తారు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీ వీడియోస్ బాగా వెళ్ళాలన్నా మీ ప్రొడక్ట్ బాగా కలపడాలన్నా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఒకటి చేస్తారు ఎస్ఈఓ మీరు సక్సెస్ మీకు ఈజీగా రావాలి త్వరగా రావాలంటే కావాల్సిన హ్యాబిట్స్ ఎస్ఈఓ ఎస్ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఈ అంటే ఇమోషనల్ స్టెబిలిటీ ఓ అంటే ఆప్టిమిజం అవి ఈ అమ్మాయిలో ఉన్నాయి అమ్మాయి ఏవియేషన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసిందండి సరదా కాదండి ఎయిర్ హోస్ట్రెస్ గా పనికి రాదన్న అమ్మాయి ఆ ఏం ఏమో నమ్మింది ఏవో ఫోన్ లో కర్చీఫ్ లో అమలా ఫ్లైట్లు కొనాలి జేబులో డబ్బులు లేవు ఫండ్స్ కోసం పోతే ఎవరు క్యాపిటల్ ఇవ్వాల బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాల అయినా సరే ఎన్ని రిజెక్షన్స్ జరిగినా ఎన్ని అవమానాలు జరిగిన సెల్ఫ్ కంట్రోల్ కోలిపోలా ఇమోషనల్ స్టెబిలిటీ కోలిపోలా ఆప్టిమిజం మిస్ అవలా ఈరోజు ప్రపంచంలోనే ఆమె దగ్గర దగ్గర కొన్ని వేల చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయండి హెలికాప్టర్స్ ఉన్నాయి రెంట్కి ఒక సౌత్ ఆఫ్రికాలో మొదలు పెట్టింది జోహన్ఎస్బర్గ్ లో కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎదిగిందండి ఆ అమ్మాయి పేరు సిబోంగిలి శాంబో మీకు పిక్చర్ ఫోటో స్క్రీన్ మీద కనపడుతుంది సిబోంగిలి శాంబో సక్సెస్ కి నిర్వచనం అండి సక్సెస్ కి సినోని ఒక పర్యాయ పదంగా మారింది కారణం ఏంటయ్యా అంటే ఈ మూడు హ్యాబిట్లే ఆర్ ఈ మూడు క్వాలిటీస్ ఒకటి సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు కావాలి ఎప్పుడంటే నలుగురు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు మనం పడిపోకుండా ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఎస్ఈ అంటే ఇమోషనల్ స్టెబిలిటీ ఇమోషనల్ స్టెబిలిటీ అన్ని కలిసి వచ్చినప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా స్టేబుల్గా ఉంటుంది అప్పుడేం పెద్ద ప్రాక్టీస్ చేయగలరా ఇమోషనల్ స్టెబిలిటీ ఎప్పుడు కావాలంటే ఒక్క అవకాశం దొరకట్లా ప్రాబ్లమ్స్ తప్ప లైఫ్లో ఇంకేం కనబడట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నాయి కానీ సఫలం అవ్వట్లా అప్పుడు నించోవాలి అంటే ఇమోషనల్ స్టెబిలిటీ కావాలి సో సెల్ఫ్ కంట్రోల్ ఇమోషనల్ స్టెబిలిటీ ఆప్టిమిజం ఎప్పుడు ఉండాలి ఎప్పుడుండాలయ్యా అంటే అన్ని నెగటివ్స్ ఎదురవుతున్నప్పుడు దాంట్లో నుంచి పాజిటివ్ ఎక్స్ట్రాక్ట్ చెయ్యటాన్ని ఆప్టిమిజం అంటారు ఆ అమ్మాయి చేసింది శిబోంగిలీ శాంబో గారు ఆమెగారు చేసింది అంటే ఆమగారు ఆప్టిమిజం కింద నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్వరూ ఉద్యోగం ఇలా తనంది నేను ఉద్యోగానికి అడుక్కోవటం బదులు నేనే ఉద్యోగాలు ఇస్తా అది ఆప్టిమిజం అని నాకు ఫ్లైట్ అంటే పిచ్చి ఓకే నేనే నా కంపెనీ పెట్టుకుంటా అదంతా సరదా కాదండి ఇండియాలో ఎంతో మంది సెలబ్రిటీస్ కొన్ని వేల కోట్లకి అధిపతులు ఏవియేషన్ ఇండస్ట్రీలో లో నించోలేకపోయారు వెరీ స్ట్రాంగ్ వెరీ 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 పవర్ఫుల్ హర్ట్ అవ్వడం అంటే కూడా చాలా మంది హర్ట్ అవుతారు హర్ట్ ఐ సైలెంట్ అవుతారు అంత గొప్పగా హర్ట్ అవ్వచ్చు అని కూడా తెలుస్తుంది వెరీ వెల్ సైడ్ అండి థ్యాంక్ సో మచ్ హర్ట్ అవ్వటం చాలా గొప్పగా తర్వాత ఎంతో మంది ఏవియేషన్ ఇండస్ట్రీ వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఉద్యోగం ఇచ్చుంటే బాగుండేది ఇప్పుడు కాంపిటీటర్ అయింది సరదా కాదండి ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అన్ని చార్టెడ్ ఫ్లైట్స్ ని ఓన్ చేయటం అంటే సరదా కాదు బిజినెస్ బిజినెస్ కే అది ఎంత పెద్దది ఇన్ ఫ్రెండ్స్ ఎదగాలి అంటే ఎదగాలి అంటే మూడు క్వాలిటీస్ సెల్ఫ్ కంట్రోల్ ఇమోషనల్ స్టెబిలిటీ అంటే ఇమోషనల్ స్ట్రాంగ్ ఉండటం ఆప్టిమిజం ఎస్ఈఓ ఈ ఎస్ఈఓ ప్రాపర్ గా చేస్తే మీకు సక్సెస్ అనేది చాలా ఫాస్ట్ గా చాలా త్వరగా మీరు రీచ్ అవ్వగలుగుతారు ఎగ్జాంపుల్ శిబాంగిలి శాంబో అలా ఇమోషన్స్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ ఎలా సాధించాలి అని నేర్పించే ప్రోగ్రామే ఇమోషనల్ మ్యాస్టరీ సెవెంటీన్త్ మార్చ్ వర్చువల్ గా ఉంటుంది వన్ ఫుల్ డే ప్రోగ్రామ్ సో కదా ఇమోషనల్ మాస్టరీ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ